అందరికీ నమస్కారము ఈ వీడియోలో స్వేదస్య పుష్పాణి అనేటటువంటి పాఠ్యాంశం యొక్క సందర్భ వాక్యాలు వివరించబోతున్నాను ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ భాగంలోని స్వేదస్య పుష్పాణి అనేటటువంటి పాఠ్యాంశం యొక్క సందర్భ వాక్యాలు మనం సందర్భాలు ఎస్సే ఒకే పాఠం నేర్చుకున్నట్లయితే సులభంగా ఎస్సేలో సంస్కృత వాక్యాలు రాసేటటువంటి అవకాశం ఉంటుంది అలానే ఎస్ఏలో కూడా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్సేలో సంస్కృత వాక్యాలు అక్కడక్కడ పెట్టడం వల్ల అలానే పారావైజ్గా రాయడం వల్ల మనకి ఎస్సే కూడా ఐదున్నర మార్కులు పడతాయి అప్పుడు ఈజీగా తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకోగలుగుతాం కాబట్టి జూనియర్ ఇంటర్ సాంస్క్రిట్ పద్ గద్య భాగంలో స్వేదస్య పుష్పాన్ని ఎస్సే అలానే వర్షా పరిధివనం ఎస్సే స్వేదస్య పుష్పాన్ని సందర్భ వాక్యాలు వర్షా పరిదేవనం సందర్భాలు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక ఎస్సే రాయగలుగుతారు అలానే రెండు సందర్భ వాక్యాలు తప్పకుండా రాయగలుగుతారు గమనించుకోండి స్వేదస్య పుష్పాన్ని పాఠంలో మొదటి సందర్భం పర్జన్యస్య జలం సర్వేషు మహత్పూర్ణం పర్జన్యస్య జలం అంటే వర్షపు నీరు అనేటటువంటిది అన్ని జలాల్లోకి కూడా మహత్పూర్ణం అంటే చాలా గొప్పది వర్షపు నీరు అనేటటువంటిది అన్ని నీటిలోకి కూడా ఉత్తమమైనటువంటిది విలువైనటువంటిది అని పర్జున్యస్య జలం సర్వేషు మహత్ పూర్ణం అనేటటువంటిది మొదటి సందర్భం దీనికి కవి పరిచయం వచ్చేసి ఇదం వాక్యం డాక్టర్ మాధవీజోషి విరచిత మాధవీ జోషి గారిచే రచించబడిన స్వేదస్య పుష్పాని పాఠ్యభాగాత్ స్వీకృతం స్వేదస్య పుష్పాని అనే పాఠ్యభాగం నుండి స్వీకరించారు గ్రంథం మధురాహ కథాహ గ్రంథం వచ్చేసి మధురాహ కథాహ ఇది కవి పరిచయం కవి పరిచయం అంటే కవి పేరు పాఠం పేరు గ్రంథం పేరు ఉంటుంది అలానే సందర్భం అంటే ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు అనేటటువంటిది ఉంటుంది వినాయక ఉపాధ్యాయం ప్రతి ఏవం అవదత్తు వినాయకుడు అనే అబ్బాయి ఉపాధ్యాయునితో పలికెను నెక్స్ట్ భావం వచ్చేసి ఓహో మేఘస్య జలం సర్వేషు మహత్పూర్ణం ఓయి మేఘస్య అంటే మేఘము యొక్క నీరు జలం అంటే నీరు సర్వేషు మహత్పూర్ణం అన్ని నీటిలోకి కూడా ఉత్తమమైనటువంటిది అని వినాయకుడు అనేటటువంటి అబ్బాయి ఉపాధ్యాయునితో చెప్పాడనమాట రెండవ సందర్భం వచ్చేసి ఏ జగత్ శ్రామికై ప్రచాల్యతే ఈ ప్రపంచము శ్రమజీవుల చేత ప్రచాల్యతే అంటే నడుస్తుంది అంటే ఈ ప్రపంచమంతా కూడా ఏతత్ జగత్ ఈ ప్రపంచమంతా జగత్ అంటే ప్రపంచము శ్రామికై శ్రమజీవుల చేత ప్రచాల్యత అంటే నడుస్తుంది అని అర్థం కవి పరిచయం సేముంటుంది ఇదం వాక్యం డాక్టర్ विरचिता విరచిత पुष्पाणि इति పాఠ్యభాగా స్వీకృతం గ్రంథం మధురా కదా అలానే సందర్భం వచ్చేసి ఉపాధ్యాయ శ్రామిక శక్తి వర్ణయన్ ఏమవదు ఉపాధ్యాయుడు శ్రామికశక్తిని వర్ణిస్తూ పలికెను ఏ జగత్ శ్రామికై ప్రచాల్యతే ప్రపంచమంతా శ్రమజీవుల చేత నడుస్తుంది అనేటటువంటి మాట ఉపాధ్యాయుడు శ్రామికశక్తి వర్ణయన్ ఏమవద్ ఉపాధ్యాయుడు శ్రమజీవుల యొక్క శక్తి శక్తిని వర్ణిస్తూ పలికెను భావం ఓహో సర్వం ప్రపంచం ఈ ప్రపంచమంతా శ్రమజీవి చాల్యతే శ్రమజీవుల చేత నడుస్తుంది అని అర్థం అనమాట ఓహో ఏతత్ సర్వం ప్రపంచం ఇక్కడ జ పైన జగత్ అనిచ్చారు కింద భావంలో ప్రపంచం అనిచ్చారు శ్రమజీవిహి శ్రమజీవుల చేత చాల్యతె నడుస్తుంది ఇలా పదానికి కూడా మీనింగ్ తెలుసుకొని చదివినట్లయితే మనం సందర్భాలు రాసేటప్పుడు మర్చిపోకుండా రాయగలుగుతాము భావం కూడా కరెక్ట్గా రాయడానికి ప్రయత్నించండి కవి పరిచయం ఒకటే ఉంటుంది అన్ని సందర్భాలకి ఈ పాఠానికి సంబంధించినటువంటి నాలుగు సందర్భాలకి కవి పరిచయం ఒకటే ఉంటుంది కానీ సందర్భము భావం మారుతుంది గమనించుకోండి ఇక్కడ సందర్భం వచ్చేసి ఉపాధ్యాయుడు శ్రమజీవుల యొక్క శక్తిని వర్ణించాడు నెక్స్ట్ మూడవ సందర్భం వచ్చేసి నహి పరిశ్రమాతృతే పవిత్రం కిమపి విద్యతే శ్రమ కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఇంకొకటి లేదు నహి పరిశ్రమాతృతే పవిత్రం ఇహకిమపి విద్యతే శ్రమ కంటే పవిత్రమైనది మరి ఒకటి లేదు ఈ లోకంలో శ్రమ అనేటటువంటిది చాలా విలువైనటువంటిది కవి పరిచయం సేమ్ ఉంటుంది సందర్భం వచ్చేసి ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు మాతంగ మహర్షి శ్రామిక శక్తిని వర్ణయనియవదు మాతంగ మహర్షి శ్రమజీవుల యొక్క శక్తిని వర్ణిస్తూ పలికెను పరిశ్రమాత్ అధికం పవిత్రం కిమపి నాస్తి శ్రమ కంటే అధికమైనటువంటి పవిత్రమైనటువంటిది ఈ లోకంలో లేదు అని అర్థం అనమాట పరిశ్రమాత్ అధికం పవిత్రం కిమపి నాస్తి అంటే శ్రమ కంటే అధికమైనటువంటి పవిత్రమైనటువంటిది మరి ఒకటి లేదు పుణ్య రూపాన్ని పుష్ప ఏతాని పుష్పాన్ని వందే పుణ్య రూపములైనటువంటి పుష్పములకు వందే అంటే నమస్కారములు అని నాలుగో సందర్భం యొక్క సందర్భం యొక్క మీనింగ్ అనమాట కవి పరిచయం సేమ్ ఉంటుంది అలానే ఈ సందర్భం పుణ్యరూపములైనటువంటి ఈ పుష్పములకు నమస్కారము అనేటటువంటి మాట రామ పుష్పాని ప్రశంసన్ శబరిం ప్రతి ఏవం ఈ మాట పుష్పాలను ప్రశంసిస్తూ పొగుడుతూ శబరితో పలికెను శబరితో రాముడు పలికెను కాబట్టి రామ శబరిం ప్రతి ఏవం అవదత్తు అని కూడా రాయొచ్చు భావం వచ్చేసి ఏతాని పుణ్యరూపాన్ని పుష్పాన్ని నమస్కరోమి పుణ్య రూపములైనటువంటి పుష్పములకు నమస్కారములు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భావం ప్రతిపదానికి మీనింగ్ తెలుసుకొని చక్కగా గుర్తుపెట్టుకొని సందర్భాల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్